జాతి మత లింగ వర్ణ భేదాలకు తావివ్వని పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీనేనని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. తెనాల్లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ సమత మమతలతో కూడిన లౌకిక వాదంతో పాలనలు చేపడుతున్నందుకు నిదర్శనంగా 28వ తేదీన గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చలో గుంటూరు బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభలో రాష్ట్రంలోని నలుమూలల నుండి ముస్లిం సోదరి సోదరులు పాల్గొంటున్నారని అన్నారు. హజ్ యాత్రకు ఆర్థిక సహాయం ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్వ మతాభిమాని అని నిరూపించుకున్నారని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ సభలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జానిమున్, జెడ్పీటీసీ జయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ పెండెల వెంకట్రావు, తెనాలి పట్టణ అధ్యక్షులు కుద్దూస్, జిల్లా మైనార్టీ సంఘ ఉపాధ్యక్షులు బాబా రహీం ఖాన్ తదితర ప్రతినిధులు పాల్గొన్నారు. భాయ్ భాయ్ అనే భావన రోజు కూడా ఆ సౌభ్రాతృత్వాన్ని పెంచే విధానాన్ని, మమతని సమతని నెలకొల్పే కార్యక్రమాన్ని ఈనాడు ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కొనసాగుతూ ఉందని చెప్పి తెలిపే కార్యక్రమే రేపటి బహిరంగ సభ. ఆ బహిరంగ సభ ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానితులే, ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. మరి మన యొక్క మద్దతు, ఆశీస్సులు, మన యొక్క సహకారం ఈ యొక్క సదస్సు ద్వారా ఈ యొక్క రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభ ద్వారా ముస్లిం మైనార్టీలంతా ఆయన అనుకుమారు ఉన్నారు అని చెప్పి చెప్పేదానికి ఇది ఒక వేదిక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మరి ఆ రకంగా ఈ యొక్క తెనాలి పట్టణం నుంచి రేపు సభని జయప్రదం చేసేందుకు వేలాది మంది తరలి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడానికి చేసినటువంటి జానిమూన్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్, ఒక మహిళ, అది ముస్లిం మైనార్టీ మహిళ, ఈ రోజున ఈ ప్రభుత్వంలో చెప్పి చైర్మన్గా ఉన్నారంటే కేవలం తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన సరళి, సిద్ధాంత వైఖరి అనేది ఇది ఒక నిదర్శనం అని చెప్పి మేము మనం చేస్తాము. అంతేకాదు ఆనాడు ఎంపీగా లాల్జాన్ భాష కానీ, గుడేఖాన్ గారు కానీ సీటు ఇక్కడ గుంటూరు టౌన్లో ఈ రోజున ఆ రకమైన ప్రాధాన్యత ఇచ్చి ముస్లిం మైనార్టీలకి మద్దతు పలికే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పి తెలియజెప్పారు. మైనార్టీ సోదరుల బహిరంగ సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నారా హమారా, టీడీపీ హమారా, గుంటూరులో బీఆర్ స్టేడియం, బ్రహ్మానంద స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకి ఆగస్టు 28వ తేదీ, ఈ నెల 28వ తేదీన జరగబోతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతూ ఉంది. మరి ముఖ్యంగా మన తెనాలి నియోజకవర్గంలో గౌరవనీయులు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మైనార్టీ సోదర సోదరుమణులు అందరికీ కూడా ఈ కార్యక్రమం గురించి తెలియాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 4 సంవత్సరాల నుంచి మన మైనార్టీ సోదరులకు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించాల్సిందిగా మేమందరం కూడా వివరించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దుల్హన్ పథకం కావచ్చు, మైనార్టీ సోదరుల పిల్లలకు పెళ్లిళ్ళు చేయడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి దుల్హన్ పథకం ద్వారా చంద్రన్న పెళ్లి కానుక అనే పేరుతో 50,000 రూపాయలు అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా విదేశీ విద్య, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 10 లక్షల రూపాయలు ఉచితంగా ఎక్కడికైనా సరే దేశ విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాన్ని మైనార్టీ సోదర సోదరిమణులకు అందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఇమామ్ మోజన్లకు శాలరీస్ 5,000, 3,000, 8,000 చొప్పున అందజేస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ప్రతి సంవత్సరం కూడా రంజాన్కి, రంజాన్ పర్వదినాన మసీదులకు రిపేర్స్ కావచ్చు, పెయింటింగ్కి 15,000 నుంచి 30,000 చొప్పున ప్రతి సంవత్సరం కూడా అందజేస్తూ ఉన్నారు. ఇటువంటి అనేక కార్యక్రమాల ద్వారా మన పేద మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రభుత్వము, ఇటు ముఖ్యమంత్రి గారు ఆదుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ఇంత బాగా అభివృద్ధి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బహిరంగ సభ అనేది ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మన దళిత తేజం లాగానే ఈరోజు మైనార్టీ సోదరులకు
నారా హమారా టీడీపీ హమారా అనే పేరుతో ఈ కార్యక్రమం అనేది పిలువబడుతుంది.